حیات نگر پولیس نے 2 دن قبل حیات نگر پولیس اسٹیشن حدود کے تحت پیش آنے والے نرسیا کے قتل کیس کا معاملہ حل کرتے ہوئے قاتل کی گرفتاری عمل میں لائی. شراب کی دکان پر ملنے والے نرسیا آٹو ڈرائیور نناوت راجو کے آٹو میں شراب پینے کے لیے گئے ہوئے تھے. شرابی ڈرائیور کے راجو کو ڈانٹنے پر راجو نے غصے و برہمی اور نشے کے عالم میں نرسیا کا تولیہ سے گلا گھونٹ کر اس کا قتل کر دیا, جس کے بعد پولیس نے ایک مقدمہ درج کرتے ہوئے مزید تفتیش شروع کر دی تھی اور سی سی ٹی وی کیمراز اور تکنیکی شواہد کی بنیاد پر آخرکار آٹو ڈرائیور راجو کو حیات نگر پولیس نے گرفتار کرتے ہوئے اسے ریمانڈ پر بھیج دیا. پیش ہے ڈی ٹی وی 9 کی ایک خصوصی رپورٹ. ان کی ہدیم پوٹا انون ڈیڈ باڈی ఈ శ్మశానం దగ్గర మునుగురు శ్మశానం దగ్గర ఉందని చెప్పి కంప్లైంట్ ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం హైట్నగర్ మన సిఐ నిరంజన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ, ఏజ్డ్ అబౌట్ 55 ఇయర్స్ దాకా ఉంటాడు, సగం కాలిన పరిస్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని క్లూస్ టీమ్ ద్వారా అవన్నీ స్వీకరించి అతన్ని పేరు అంతా డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది ఆ లోకల్ వాళ్ళ సహాయంతో. ఆ తర్వాత వాళ్ళ భార్య మనకి ఫిర్యాదు చేసింది. ఆయన డిసీజ్డ్ పేరు వచ్చి నందిపాటి నరసయ్య, ఏజ్ 55 ఇయర్స్ ఉంటుంది, తిరుమలాయపాలు నేటివ్ ప్లేస్ ఇది. ఈ మునగనూరు దగ్గర వాచ్మెన్గా పనిచేస్తారు, వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళ కూతురు ఉంటుంది, అందరూ ఉంటారు. అయితే అంతకు ముందు రోజు అంటే మనకు 30వ తారీఖు ఫిర్యాదు వచ్చింది కదా, 29వ తారీఖు సాయంత్రం 4:30కి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవడం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూశారు. డ్రంకన్ స్టేట్ అంటే అతను హ్యాబిచువల్గా తాగుతుంటాడు, వాచ్మెన్గా చేస్తున్నాడు కాబట్టి ఆ ముందు నుంచి అలవాటు ఉంటుంది. ఆ రోజు అంతా ఈవినింగ్ అంతా బయటే ఉన్నాడు, తాగి బంజారా కాలనీ సరౌండింగ్స్లో ఉండడం జరిగింది. లేట్ నైట్లో ఇతనికి ఆటో డ్రైవర్, ఎవరైతే మనకి ఇప్పుడు ఇందులో నేరస్తుడు ఉన్నాడో, అతని పేరు నినావత్ రాజు, ఏజ్ 25 ఇయర్స్, నేటివ్ ఆఫ్ దేవరకొండ విలేజ్, ఆటో డ్రైవర్. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు, అన్మ్యారీడ్. ఇతను కూడా ఆ దిల్సుఖ్నగర్ ఏరియాలో మొత్తం ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పగలంతా నడిపాడు. ఆ నైట్ టైంకి వచ్చేటప్పటికి అప్పటికే అతను డ్రింక్ చేసి మన ఏరియాలోకి రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కోఇన్సిడెంట్గా ఇద్దరు కలుస్తారు. ఆ కలిసి ఇతను తాగి ఉన్నాడు, అతను తాగి ఉన్నాడు, అతను మళ్ళా తాగే క్రమంలో ఇతను వచ్చి మన డిసీజ్డ్ వచ్చి ఆటోలో, అతని ఆటోలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. దానిలో కూడా ఇద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్, అతను తిట్టడం జరుగుతుంది, బాగా తిట్టాడు, మామూలుగా కాదు. అతను క్యాస్ట్ పేరు మీద మరియు వాళ్ళ తల్లిదండ్రులకి అమనా బూతులు తిడుతుంటే అతను తట్టుకోలేక అతను తీసుకెళ్ళి ఆ పక్కనే ఉంటుంది ఆ శ్మశానం దగ్గర తీసుకెళ్ళి అతనికి ఆల్రెడీ మెడలో ఒక టవల్ ఉంటుంది, ఆ టవల్తో మెడల్ని స్ట్రాంగులేషన్ లాగా చేసి అతని లుంగితోనే అతను కాల్ చేసి అతను ఊరికి వెళ్ళిపోతాడు. మనం టెక్నికల్ సాయంతో ఇది మొత్తం అతన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆటో కూడా సీజ్ చేసినాము. ఏ ఆటోలో అయితే వెళ్ళాడో అది మనకు టెక్నికల్ సాయంతో ఆటో సేమ్ ఆటో మనం సీజ్ చేసినాము, అతన్ని పట్టుకున్నాము. ఈ డిసీజ్ ఐడెంటిఫికేషన్లో మీరు కూడా వచ్చారు, చాలామంది మీడియా సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఆ లోకల్ వాళ్ళని పిలిచి మాకు సహాయం చేశారు. త్వరగా అతని పేర్లు అనేది డీటెయిల్గా మనకు రావడం జరిగింది.